బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి పోలీసులు 6 అరెస్ట్ చేశారు. నిందితుల్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ దాడికి సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి కోసం అయితే పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంతమంది ఈ దాడిలో పాల్గొన్నారు అనే దాని మీద కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా ఎప్పుడైతే వాళ్ళు డైరెక్ట్గా దాడి చేశారో వాళ్లను గుర్తించిన తర్వాత మిగిలిన వాళ్ళ కోసం గాలించారు. మొత్తం 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే దాడి జరిగిన సంఘటన జరిగిన రోజునే 3 వ్యక్తులను పోలీసులు గుర్తించడం జరిగింది. మిగిలిన వాళ్ళు ముఖానికి మాస్కులు ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఆలస్యంగా పట్టుకున్నారని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే 6 అయితే పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు అదుపులో ఉన్నారు, వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం కూడా జరిగింది. అసలు ప్రధాన సూత్రధారి ఈ దాడికి సంబంధించి ప్రధాన సూత్రధారి ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఇంకా పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ఒక పథకం ప్రకారమే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభిపై దాడి జరిగింది అనేది మొదటి నుంచే చెబుతున్నమాట. ఎందుకంటే ఆయన ఇంటి నుంచి వెళ్లే సమయంలో పక్కాగా రెక్కీ చేసి అటాక్ చేశారు. 10 వరకు ఈ దాడిలో పాల్గొన్నారు అనేది, ఇప్పటివరకు 6 అరెస్ట్ చేశారు, 6 అరెస్ట్ అయ్యారంటే మిగిలిన 6 ఏమయ్యారు అనేది కూడా టీడీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ప్రధానంగా వీఐపీ ఏరియాగా భావించే ఆ ఏరియాలోనే అటాక్ జరిగింది అంటే దీని వెనక పెద్ద కుట్రే ఉంది అనేది టీడీపీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. పోలీసులు కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షిస్తాము అని చెబుతున్నారు. అదే డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా. పట్టాభి మీద దాడి జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పట్టాభి ఇంటికి వెళ్ళి పరామర్శించారు, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు, పట్టాభికి రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. పట్టాభిపై దాడిని నిరసిస్తూ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా ఇప్పుడు 6 ఈ కేసులో అరెస్ట్ చేయడం, కోర్టు ముందు హాజరుపరచడం, ప్రధాన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, మొత్తానికి పట్టాభి కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దాడికి ఎవరు ప్రేరేపించారు నిందితుల్ని అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కుట్రదారులు ఎవరు, కుట్ర కోణంలోనే జరిగిందా లేదంటే పట్టాభి మీద వ్యక్తిగత కక్షతో ఈ దాడి చేశారా అనే వివరాలు అయితే మాత్రం ఇంకా వెల్లడించాల్సిన అవసరం ఉంది.